హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇవాళైతే నేను పువ్వులు చేస్తున్నాను. అదే అండి రోజ్ కుకీస్ అంటారు కదా, అది హాఫ్ కిలో షుగర్లో నేను ఏం చేశాను, ఇలాచీ కూడా వేసేసి పౌడర్ చేసేసాను, హాఫ్ కిలో మైదా, పావు కిలో ఏమో బియ్యం పిండి క్రిస్పీనెస్ గురించి. సో ఈ మూడింటిని కలిపిస్తుంది ఒక జార్లో. సో ఒక జార్లో నేను అయితే 4x తీసుకున్నాను. ఇందాక చిటికెడు ఉప్పు కూడా నేను చూపించాను మీకు. ఈ 4x లో ఏం చేశానంటే షుగర్ అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ షుగర్ కూడా దీనిలో కొంచెం వేసుకున్నానండి. వేసుకున్న కదా అది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎగ్స్ని. సో దీన్ని అయితే నేను వాటర్ ఒక గ్లాస్ తీసుకొని బాగా కలిపానండి. ఏదైతే నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఎగ్స్ని, షుగర్ని, అది కూడా దానిలో వేసేసేయండి పిండిలో. వేసిన తర్వాత మీకు ఏమైనా ఉండాలనిపిస్తే జార్లో వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసేయండి. సో ఉండలన్నీ లేకుండా సాఫ్ట్ పేస్ట్లా అయిపోద్ది అన్నమాట. సో మనకి దోశల పిండి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఆ సేమ్ అలానే ఉండాలి. హాఫ్ అన్ అవర్ పాటు బయట పెట్టేసుకోండి. పువ్వుల గుత్తు కూడా 1 అవర్ పాటు ఆయిల్లో పెట్టుకోండి దీంతోపాటు. సో ఎందుకంటే అలా ఆయిల్లో పెడితే బాగా ఈజీగా వచ్చేస్తుంది అండి. అంతేనండి, చాలా చాలా రుచికరమైన క్రిస్పీగా మీకు పువ్వులు అయితే రెడీ అయిపోతాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.